తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవన నిర్మాణ కూల్చివేతను తప్పుపట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మంత్రివర్గం ఆమోదం తీసుకుని నిర్మాణం చేపడుతున్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్లోనే తమ పార్టీ ఆఫీసులు కట్టుకున్న టీడీపీ వైఎస్ఆర్సీపీ విషయంలో మాత్రం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. నిబంధనల ప్రకారం వెళ్తామని హైకోర్టులో చెప్పిన ప్రభుత్వం శని ఆదివారాలు సెలవులున్నాయని కూల్చివేతకు పాల్పడిందన్నారు అంబటి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లు పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. దానిలో ఇంకా కొద్దిగా వాగు పోరంబోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. అది కోర్టులో కూడా డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది. నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఉన్న ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా కావచ్చు, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండవచ్చు, కూటమి అధికారంలో ఉండవచ్చు, మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం, మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయటం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.